June 2014 Gaurav Telangana Mukhyamantri Chandrashekharrao Garu Mottamodati Shasan Sabhalo Mottamodati Mukhyamantri Hodalo Matladutu Cheppinatuvanti Mata June 2, 2014 Telangana Rashtram Erpataithe Mukhyamantri Aina Tarvata Mukhyamantri Chandrashekharrao Garu Nindu Shasan Sabhalo Cheppina Mata Tappu Chesindi Tanayudaina Tanayaina Shikshista Taratama Paratama అనేటువంటి భేదాలు ఏముండవు అగ్రకులాలు కింది కులాలు అనేటువంటి తేడాలు చూపెట్టం భారత రాజ్యాంగం ప్రకారం అందర్నీ సమానమైనటువంటి దృష్టితో చూస్తాం భారత రాజ్యాంగాన్ని కాపాడతాం ప్రజల్ని కన్నబిడ్డలోనే చూస్తాం ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడతాం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలన్నీ పేద ప్రజలకు మాత్రమే చెందాలి పేద ప్రజలే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తది ఈ అసెంబ్లీలో ఉన్నోళ్ళు ఈ మంత్రులు గాక మీడియా మిత్రులకి వెళ్ళి సమాజంలో ఉన్నటువంటి మేధావులందరితోటి ఒక కమిటీ చేసి కొత్తగా వచ్చినటువంటి అప్పుడు 29 రాష్ట్రాలన్న దేశంలో ఇప్పుడు 28 29వ రాష్ట్రమైన తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే ఎట్లుండాలి ఏందనే దానికోసం నాకు ఒక కళ ఉంది ఒక కల్పన ఉంది ఆ కథ కోసం ఆ కల్పన కోసం కబ్జాలు చేసేటోళ్ళు ఎవరైనా నేను కంట్రోల్ చేస్తా నియంత్రిస్తా దుర్మార్గుల మీద చర్ణకోలు దులుపుతా అని చెప్పి ప్రమాణం చేసి క్యాబినెట్ ఏర్పాటు చేసుకుంటే వచ్చిన అమాత్యులు కాపాడాల్సిన వాళ్ళే కంచె చేను వేసిందన్నట్టు ప్రభుత్వ భూముల మీద కన్నేసి ఎక్కడికక్కడ యదా రాజా తదా ప్రజ ముఖ్యమంత్రి గారు ముందు నాగలు ఎట్లా పోతే వెనకాల నాగలు కూడా గట్లే పోవాలి మా సార్ ఫామ్ హౌస్ కట్టుకుంటే మేము ఫామ్ హౌజులు కట్టుకోవాలన్నా కట్టుకోవద్దా మాకందరికీ ఆదర్శం మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాబట్టి ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కాబట్టి మేము ఫామ్ హౌస్ కట్టుకుంటాం రఘునందన్ నేను ఫామ్ హౌస్ కట్టుకోవద్దా మంత్రులకు ఎవరికైనా డౌట్ రావచ్చు బరాబర్ కట్టుకోవాలి మంత్రులారా మీ జీతం ఎంత మీ గీతం ఎంత మీ ఎలక్షన్ అఫిడవిట్ ఎంత 2014 ఎలక్షన్ అఫిడవిట్ ఎంత 2018 ఎలక్షన్ అఫిడవిట్ ఎంత అందులో మీరు చూపించిన భూములు ఎంత వారసత్వ భూములు ఎంత పిల్లల పేరు మీద ఉన్న భూములు ఎంత అన్ని లెక్కలు చూపెట్టి తప్పకుండా మీరు ఫామ్ హౌజులు కొనుక్కోవచ్చు ఢిల్లీకి వచ్చి పార్లమెంట్ స్ట్రీట్ లోపల బంగ్లాలు కట్టుకోవచ్చు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి గౌరవ మంత్రులలో సార్ ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు కదా అని అనుకున్నట్టున్నారు వారి అడుగుజాడలలో నడదామని నిర్ణయం తీసుకున్నారు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు వ్యవసాయం బయటోళ్ళకి ఎందుకు సబ్సిడీలు బయటోళ్ళకి ఎందుకు ఫామ్ హౌస్ల పంచాయతీ బయటోళ్ళకి ఎందుకు ఫామ్ హౌస్ అంటే నన్నే చూడుండ్రి కేసీఆర్ గారి కంటే నేనేమన్నా తక్కువనా నేను ఫామ్ హౌస్ ఎందుకు కట్టుకోవద్దని అనుకున్నట్టున్నారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి కట్టుకున్నారు బాధలేదు రెండు కట్టుకున్నారు బాధలేదు మూడోది కూడా కడుతున్నారు అయితే ఇక్కడ బాధ ఏంటి అంటే వారు నిజాయితీగా భూమి కొనుక్కొని కట్టుకుంటే మనకు ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కానీ బాధ కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు వారి మంత్రిత్వ శాఖ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కాబట్టి అగ్రికల్చర్ లోన్లు హార్టికల్చర్ లోన్లు ఏ లోన్లు అయితే వ్యవసాయ శాఖ పేరు మీద వస్తాయో అవన్నీ కూడా నా పేరు మీద భూమి ఉంటే లోన్లు రావు కాబట్టి నా దగ్గర పనిచేసేటోళ్ళు నా బినామీల పేరు మీద ముందుగా భూములు రిజిస్ట్రేషన్ చేయాలి తర్వాత వాళ్ళ పేరు మీద లోన్లు తెచ్చుకోవాలి లోన్లు వచ్చినాక కొద్ది రోజులకు ఆ భూముల్ని కుటుంబ సభ్యుల పేరు మీదకి తర్జుమా చేసుకోవాలి అందుకనండి జర పుస్తకాలు ఎక్కువైనా ఏమనుకోకూరి ఈ పుస్తకాలన్నీ మీకు ఇస్తే విషయం మొత్తం అవగతం అవుతుంది గౌరవనీయులు మంత్రి గారు ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అన్న 165 ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు కట్టిండు 165 ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు కట్టిండు అయితే ఈ 165 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు ఒక ఫోటోలో రాదు కాబట్టి 3 వేర్వేరు దిక్కులకి వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చిన వాళ్ళు ఈ 3 ఫోటోలు కలిపితే సార్ ఫామ్ హౌస్ చుట్టూ అవుతుంది 165 ఎకరాల వ్యవసాయ భూమికి సార్ కాంపౌండ్ వాళ్ళు కట్టిండు లోపల ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టిండు అయితే ఈ ఫామ్ హౌస్ ఏంది ఈ వ్యవసాయ భూమి ఏంది ఈ తోట మీద నీకున్న అభ్యంతరం ఏంది రఘునందన్ లేదా మీడియా మిత్రులకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంది అని రేపు ఎవరైనా ప్రశ్నించవచ్చు ఈ తోట మీద నాకున్న అభ్యంతరం ఏంటంటే ఈ తోట కట్టింది కృష్ణా నది పరివాహక ప్రాంతం కృష్ణా నది పారుకుంటూ పోతున్నటువంటి దాని పక్కపొంటి సార్ జాగా కొనుక్కున్నాడు అధికారికంగా రిజిస్టర్ అయినటువంటి సేల్ డీడ్ల ప్రకారం వారు రిజిస్టర్ చేసుకున్నటువంటి భూమి 80 ఎకరాల భూమి వారు అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి భూమి 80 ఎకరాల భూమి కాంపౌండ్ వాళ్ళు పెట్టింది సుమారు 160 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు పెట్టింది నీకెట్లా తెలుసు నువ్వు గొలిచినవా మళ్ళీ మా సార్ అంటే ట్రాక్టర్ తెచ్చి దున్నుతా అంటే దున్నో అంటాడు అట్లా అట్లా ఈ కాంపౌండ్ వాళ్ళు ఎక్కడిది నువ్వు ఎట్లా గొలిచినవో అని అడుగుతారు సార్లు. దీన్ని కొలవడానికి సైన్స్ ని టెక్నాలజీని వాడుతున్నాం. కాంటూర్స్ అని చెప్తారు భూమి కొలిచేందుకు. ఆ కాంటూర్ లెవెల్స్ తీసుకొని ఏ సర్వే నెంబర్ లో ఎంతెంత ఉంది, ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జాకు గురైంది, అసలు కబ్జా అనే పదం ఎందుకు వాడుతున్నావు రఘునందన్ అంటే మనం కట్టాలనుకుందే ఇట్లా కృష్ణా నది ఇట్లా నీళ్లు వారుకుంటూ పోతుంటే దాని బ్యాంకున అంటే దాని ఒడ్డునే మనం ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కున్న ల్యాండ్ అంతా ఈ పక్కన చూపెట్టి దీన్ని ఆనుకొని ఉన్నటువంటి నదిలో ఇక్కడికి కాలువ అయిపోతే దీన్ని ఆనుకొని ఉన్న నది లోపల 6 మీటర్ల ఎత్తు కింద నదిలో నుంచి కాంపౌండ్ వాళ్ళు లేపుకుంటూ వచ్చారు. 6 మీటర్ల ఎత్తు లేపి ఇక్కడ ఉన్నటువంటి పొలానికి సమానం చేసారు. చేసి దాన్ని మొత్తం మట్టి ఫిల్అప్ చేశారు. ఇక్కడికి నుంచి వాగు వారుతుంది అన్న కృష్ణా నది వారుకుంటూ పోతుంది. ఇది నా భూమి, ఇక్కడ నుంచి కృష్ణా నది వారుకుంటూ పోతుంది. ఈ కృష్ణా నదిని ఎంకరేజ్ చేసి లోపలికి పోయి కృష్ణా నదిలో గోడ కట్టి దాంట్లో మొత్తం మట్టి ఫిల్అప్ చేశారు. ఇది కృష్ణా నది పరివాహక ఫోటో. ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతం. దీని లోపల ఇక ఇంత దాకా వచ్చి వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు. రౌండ్ మార్కేషన్ ఇప్పుడు మీకు అన్ని బుక్స్ పంపిస్తారు. దాదాపు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో 2 పొరపాట్లు చేస్తున్నారు మంత్రి గారు. ఒకటి నదిని కబ్జా చేసిండ్రు, 2 నదిని డీసిల్టింగ్ చేసిండ్రు. అంటే గోడగట్టి 6 ఫీట్ల ఎత్తు గోడగట్టి న్యాచురల్ భూమి లెవెల్కి తీసుకొచ్చి దాన్ని మొత్తం మళ్ళా బయట నుంచి మట్టి తీసుకొచ్చి ఫిల్అప్ చేసి దాంట్లో సబ్సిడీ రావాలని చెప్పి మళ్ళీ మనం ఏం చెప్తున్నాం ఈ మధ్యలో దేశానికి ఫామ్ ఆయిల్ అంతా బయటికి వెళ్ళి కొంటున్నారు. తెలంగాణ ఒకటే ఫామ్ ఆయిల్ పెడుతుంది. పెట్టూరు మాకేం ఇబ్బంది లేదు. కానీ దీని మీద తీసుకున్న సబ్సిడీ ఎంత? ఈ సబ్సిడీ ఎవరి పేరు మీద తీసుకున్నాం? వ్యవసాయ సబ్సిడీలు, హార్టికల్చర్ సబ్సిడీలు, ఈ రాష్ట్రంలో పేద చిన్న సన్నకారు రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలు మన కాంపౌండ్ లోపల ఎన్నెన్ని తీసుకున్నాం? మీరు ఆశ్చర్యపోతారన్నా. సుమారు 3.5 ఎకరాల సీసీ రోడ్లు వేసిరు లోపల. ఎయిర్పోర్ట్లలో పెద్ద మనుషులు, దివ్యాంగులు నడవడానికి ఇబ్బంది ఉంటే గవేదా పెట్టుకుంటారు కదన్న కరెంటు తోటి నడిచే మోటార్లు. అవి కూడా 2-3 మోటార్లు వచ్చినాయి సార్కి. సో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇండివిజువల్స్. దయచేసి వారు కానీ ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు కానీ దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే మై ఫైట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ అన్ ఇండివిజువల్. మై ఫైట్ ఏంటంటే ఒకటి కబ్జా చేసిండ్రు, 2 ఆ కబ్జాలో నది కబ్జా చేసిండ్రు, 3 నదిని నింపిండ్రు, 4 బినామీల పేరిట ట్రైబల్స్ పేరిట దాదాపు 7-8 కోట్ల రూపాయల సబ్సిడీలని అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకొని ఆ తర్వాత ఆ భూముల్ని మీ కుటుంబ సభ్యుల పేర్ల మీదకి బదిలీ చేసుకున్నారు. ఇట్స్ బార్న్ బై రికార్డ్. ఇంకొక దారుణం చెప్తాను మీకు అందరికీ. అక్కడ RDS అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది పాలమూరు జిల్లాలో. RDS ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, RDS కాలువల నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి భూమిలో ఒక సర్వే నెంబర్లో సుమారు దగ్గర దగ్గర 20 ఎకరాల భూమి వాళ్ళ అవసరాలకు వాడుకోగా మిగిలింది. RDS వాళ్ళ వివిధ అవసరాలకి వాడుకోగా మిగిలిన భూమి దాదాపు 20 ఎకరాల భూమి ఉంటుంది. దాంట్లో సర్వే నెంబర్ 60 అన్న సర్వే నెంబర్ 60 ఎక్స్టెంట్ వచ్చి 17 ఎకరాల 35 గుంటలు అన్న. దిస్ ల్యాండ్ వాజ్ ఎక్వైర్డ్ బై గవర్నమెంట్ RDS డివిజన్ నెంబర్ 32. పహాని ఉందన్న పుస్తకంలో పేజీ నెంబర్ కూడా చెప్తా, పహాని కూడా ఇస్తాం మీకు. దిస్ ల్యాండ్ వాజ్ ఎక్వైర్డ్ బై గవర్నమెంట్ ఫర్ RDS డివిజన్ 32. ఇప్పుడున్నటువంటి పహానిలో గౌరవ మంత్రివర్యుల కుటుంబ సభ్యుల పేరు వస్తుంది, ఒక కంపెనీ పేరు వచ్చింది. అసలు ఈ కంపెనీ ఆడికేలు వచ్చిందని సమాచార హక్కు చట్టం కింద ఇతర అప్లికేషన్ల కింద అడగడం మొదలుపెట్టినాం. కంపెనీ ఆడికేలే వచ్చింది, కుటుంబ సభ్యులు ఆడికేలే వచ్చిండ్రు. మీకు పహానీలో ఇంకా దుర్మార్గం, ఇంకా దుర్మార్గం. ఈ మధ్యలో అక్కడక్కడ తహసీల్ ఆఫీసులు కాలిపోతున్నాయి. మిత్రులందరికీ, మీడియా మిత్రులకు కూడా తెలుసు, అక్కడక్కడ కొన్ని తహసీల్ ఆఫీసులు కాలిపోతున్నాయి. ఇక తహసీల్ ఆఫీసు కాలిపోతే రికార్డు ఏముండదు. ఆడు 1954-55 కాసరా పహానీ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు దాకా ఏ భూమి ఏ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉందంటే మా కార్యాలయము ఫలానా తారీఖు రోజు తగలబడింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి భూ రికార్డులు ఏవి కూడా మా కార్యాలయంలో అందుబాటులో లేవు.